అందరికీ నమస్కారం తిరుప్పావై ఏడవ పాసునం ఆండాయి గోపికలను తీసుకుని మిగుల రెండవ గోపిక ఇంటికి వెళ్ళింది అక్కడ ఇంటికి ప్రవేశించి చూడగానే తలుపులు గడివేసి ఉన్నవి ఆండాయి మరియు తనతో పాటుగా గోపికలు మిగుల రెండవ గోపికను నిఘలా ప్రయత్నం చేస్తున్నాను ఆండాయితల్ తలుపు దగ్గర నిల్చుని ఈ విడల్లా అన్నాను ఈ మాటలలో గోపిక పట్ల వాత్సరీరం తొల్లి చూస్తుంది స్నేహితురాలు కాబట్టి ఇలా అంది ఓ పిచ్చినానా ఇంకా నిఘల పోతున్నావా రే బయట వాతావరణం ఎంత బాగుందో పక్షులు

చక్కగా కబుర్లు చెప్పుకుని ఆహార సంపదకు క్షరోకనాయి వెళ్ళిపోతాయి డాయి మధ్యలో ఒకళ్ళ ఊషులు ఒకటి గుర్తు చేసుకుంటూ మళ్ళీ సాయంత్రం వచ్చి చక్కగా కబుర్లు చెప్పుకుంటాయి భయాలుడయ్యే ముందు అవి కూడా ఆ పరమాత్మను గుర్తు చేసుకుంటాయి వాటి భాషను మేము అర్థం చేసుకోగలుగుతున్నాము నీవు కూడా బయటకు వచ్చి వాటిని చూడు అవి అన్ని ఆందాయితయ్యి ఇంటి లోపల ఉన్న గోపిక నుంచి ఏమీ సమాధానం లేకపోవడముతో ఆందాయితయ్యి ఇలా చెప్పనారంభించింది వీధుల నుంచి మనుషులు అటు ఇటు తిరుగుతున్నారు గోవుల నుంచి పాలు పికిసేందుకు గోపికలు కుండలను కలిగి శుభ్రం చేస్తున్నారు కొండలు గోపికలు మంచిగా చీకుతున్నారు మంచిగా చీకేటప్పుడు వారి గాజులు గయగడలు మెక్కల శవ్వరి కాయిబొట్టు శబ్దం కాయి అన్నల మువ్వరు చన్నని శబ్దం ఇవన్నీ చాలా ఇంపుగా వినిపిస్తున్నాయి మాకు నువ్వు మాకన్నా పెద్దదారి మీ చెవులకు వినిపించడం లేదా వేసిరా అని ఆండాకై నిలుస్తున్న గోపిక గోపికతో చెప్పింది అవును మేమంతా ఆ ధ్వరిని చక్కగా ఆస్వాదిస్తున్నాము అని ఆండాలతో పాటుగా ఉన్న తక్కిన గోపికలు అంటున్నాను ఇంకాను ఆ గోపిక లేవకపోవడంతో తలుపులు ఎక్కువ శబ్దం చేద్దామని ఆనాయికైతో పాటుగా ఉన్న గోపికలు తపులు పెద్దగా కట్టే ప్రయత్నం చెయ్యబోగా ఆనాయికై ఇలా చెప్పారు ఇంటి తలుపు వేసి ఉన్న ఆన్లాయకల్ని చెప్పుకున్న మాటలను లోపల ఉన్న గోపిక చక్కగా వింటూ ఉంది చెప్పడం ప్రారంభించాను విశ్వం అంతా తానే ఉన్న ఆ పరమాత్మ సామాన్యమైన మన కంటికి మామూలుగా చూస్తే కనిపించడం కష్టమని ఆయన విగ్రహ రూపంలో మన సౌలభ్యం కొరకు దర్శనం ఇస్తున్నారు వాస్తవానికి విశ్వంలోనూ ప్రతి అణువు అణువులోనూ ఆయన ఉన్నారు కేశముడిగా ఆ పరమాత్మ అయిన శ్రీకృష్ణుడు కొల్యాన ఆయన చాలా ప్రేమమూర్తి ఆయన భక్తులకు ఎవరైనా శత్రువులుగా ఉంటే వారిని ఆయన వరిస్తాడు భక్తులు అంటే ఆయనకు అంత ప్రేమ ప్రతిరోజు మనసులో ధ్యానించేవాయిని భక్తితో పూజించేవాయిని ఆయన నామస్మరణ చేసేవాయిని కీర్తన చేసేవాయిని ఆయనకు వందనం చేసేవాయిని వాయి అన్ను లోపల ఆ ఆ శ్రీమన్నారాయంగు ఉంటారు భగవంతుని భక్తులలో ఆ శ్రీకృష్ణుని పట్ల ఉన్న ప్రేమ వలన తేజస్సు వారి ముఖములో కనబడుతుంది అన్నాయి లోపల ఉన్న గోపికతో ఇలా అంటుని నీవు భగవంతుడు పూజ నిరంతరం చేస్తావు కదా అందుకేని ముఖములో ఆ తేజస్సు నీవు తలుపు తీయకుండా నాకు కనిపిస్తుంది తలుపు తీసి కొనగా భగవంతుని పూజకు వెళ్ళడాం అని ఆండాల్తని మాటలను విన్న ఆ గోపిక వెంటనే తలుపు తీసి బయటకు వచ్చింది ఆ గోపిక చేతులు పూలబుట్ట చూసి అందులో ఉన్న పూలు పక్కున నవ్వుతున్నట్లు అనిపించింది ఆండాల్తనితో పాటుగా ఉన్న తన తన తోటి గోపికలకు